గోవా బీచ్లో బహిరంగ మద్యపానం చేసే మందుబాబులపై అక్కడి ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇకపై గోవా బీచ్లో ఇంకా ఎక్కడైనా ఇతర ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తే 200 రూపాయలు ఫైన్ విధించాలన్న బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మద్యపానంతో పాటు 6 బయట వంటలు వండినా సీసాలు పగలగొట్టినా జరిమానా విధిస్తుంది. గ్రూపులుగా ఏర్పడి నిబంధనలను ఉల్లంఘిస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. పర్యాటకులను ఆకర్షిస్తూ గోవాలో ప్రదేశాలను స్వచ్ఛందంగా వివాదరహితంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. జనవరి 24 ఈ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాత్కాలిక సిబిఐ డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ రమణ ప్రకటించారు. ఇప్పటికే 2 జడ్జీలు విచారణ నుంచి తప్పుకున్నారు. తనది నాగేశ్వరరావుది ఒకే రాష్ట్రమని, తన కూతురు వివాహానికి కూడా హాజరయ్యానని, ఈ నేపథ్యంలో విచారణ బెంచ్ నుండి తను కొట్టడం సబం కాదని అన్నారు రమణ. విచారణ నుంచి జడ్జీలు తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణ నుండి తొలుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. తర్వాత 2 రోజులకే జస్టిస్ సిక్రీ తప్పుకున్నారు. తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. నిరుద్యోగ రేటు 45 గరిష్టానికి చేరిందన్న అంశం ధృవీకరించని విషయమని, ఈ డేటా ఇంకా రూపుదిద్దుకునే దశలోనే ఉందన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వై రాజీవ్ కుమార్. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇంకా ఏ సమాచారం విడుదల చేయలేదన్నారు. దేశంలో 2010, 2017, 2018 నిరుద్యోగ రేటు 45 గరిష్టానికి చేరిందంటూ నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలో తెలిపిందంటూ జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. దీన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు నిధులపై మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. రాష్ట్రానికి కరువు సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. 2,500 కోట్లు కోరితే 900 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ యూపీలో పాత కుంభకోణాలు ముందుకు వస్తున్నాయి. మొన్న మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హయాంలో గండ్ల తవ్వకాల కుంభకోణంలో తనిఖీలు జరిపిన ఈడీ అధికారులు మాయావతి అవినీతిని తవ్వే పనిలో ఉన్నారు. మాయావతి అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న స్మారకాల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా తనిఖీలు చేపట్టింది. మాయావతి సీఎంగా ఉన్నప్పుడు కాంశీరాం పార్టీ గుర్తు ఏనుగు లాంటి స్మారకాలను నిర్మించారు. స్మారకాల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు 2,00,000 రూపాయల నష్టం వాటిల్లిందని కొందరు అధికారులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు ఏకకాలంలో 7 చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీతో పొత్తు కుదిరితే 28 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది బీఎస్పీ. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని చెప్తున్న పార్టీ నేతలు రేపు రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రముఖ నటుడు కమలాసన్ స్థాపించిన మక్కల్ నిధు వైఎం పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది. పార్టీ స్థాపించి 7 కావస్తున్న సమయంలో పుదుచ్చేరిలో పార్టీ శాఖ ప్రారంభించింది. పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన సభలో డీఎంకే నేత సుబ్రహ్మణ్యం పార్టీలో చేరారు. రాజకీయాల్లో ప్రసంగాలు ఆకట్టుకోలేకపోయినా మన చర్యలు మాత్రం ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కమలాసన్. అన్ని వర్గాలకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే పార్టీ పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శ్రేష్ఠ సంసద్ అవార్డు అందుకున్నారు ఎంపీ కవిత. ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఈ అవార్డును అందించింది. ఆదర్శ పార్లమెంటేరియన్గా ఈ అవార్డు అందుకున్నారు కవిత. మొత్తం 545 ఎంపీలకు గాను సర్వే ద్వారా 25 ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేశారు. ప్రజాదరణ, కార్యశీలత, లోక్సభ హాజరు, ప్రశ్నలు వేయటం వంటి ప్రతిభలను ఎంపిక చేసుకుని ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. ఈ హిందీ, హిందూ, హిందుత్వం భావజాలం మన దేశాన్ని విభజిస్తుందంటూ ట్వీట్ చేశారు. మనకు ఐక్యత కావాలని, ఏకరూపత వద్దన్నారు. దీనిపై శివసేన ఘాటుగా స్పందించింది. శశి థరూర్ మానసిక స్థితిని పరిష్కరించుకోవాలని సూచించింది. కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని కోరుకుంటుందని ఆరోపించింది. శశి థరూర్ హిందువులను అవమానించారని విహెచ్పి అభిప్రాయపడింది.